హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి హోటల్ సర్వణ భవన్ స్టైల్లో రవ్వకేసరి ఈ రవ్వ కేసరి నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుంది చెన్నై హోటల్ సర్వన భవన్ వారి రవ్వ కేసరి అంటే ఎంత ఫేమస్ చాలా మందికి తెలుసు మరి ఆ రవ్వ కేసరి అంత ఫేమస్ అవ్వడానికి దాంట్లో ఉన్న ప్రత్యేకమైన రుచి అండి అదే రుచితో ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను వీడియోను చివరిదాకా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా సాఫ్ట్ అండ్ జ్యూసీ రవ్వ కేసరి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రవ్వ కేసరి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి దీంట్లోకి చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచి కలరు మంచి వాసన వచ్చే వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక కప్పు నిండా బొంబాయి రవ్వని వేసుకోవాలి మనము ఉప్మా చేసుకునే సన్న రవ్వ ఉంటుంది చూడండి ఆ రవ్వతో చేస్తేనే రవ్వ కేసరి చాలా బాగుంటుంది ఇలా రవ్వను మంటన్ సిమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోవడానికి సుమారుగా ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు పడుతుంది అలా అయితేనే రవ్వ కేసరికి ప్రత్యేకమైన రుచి అనేది వస్తుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత రవ్వ కేసరిని ఒక బౌల్లోకి తీసి పెట్టేయండి ఇప్పుడు అదే ప్యాన్లోకి మూడు కప్పుల నిండా వాటర్ తీసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకు మూడు కప్పుల నీళ్లు తీసుకుంటేనే రవ్వ కేసరి అనేది సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఈ వాటర్లో కొద్దిగా నెయ్యిని వేసుకొని వాటర్ ఇలా మరిగేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను ఇందులోకి యాడ్ చేయండి ఈ ప్రాసెస్ అంతా మంటన్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి రవ్వ అంతా కంప్లీట్గా వాటర్లో కలిసే విధంగా కలిపేసేయండి ఇలా రవ్వ వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది ఇలా రవ్వ అంతా కొంచెం ముద్దలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు నిండా షుగర్ తీసుకోవాలి అంటే రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో షుగర్ అంతే క్వాంటిటీలో తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు షుగర్ అంతా రవ్వలో కలిసిపోయే విధంగా ఇలా స్పాచ్లతో ఎక్కడ ఉండలు లేకుండా స్మాచ్ చేస్తూ కలిపేసేయండి తర్వాత మంచి కలర్లో కనిపించడం కోసం నేను లైట్గా లెమన్ హెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత దీంట్లోకి ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి చక్కగా కలిపేసేయండి దీంట్లో నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది అయితే మరీ ఎక్కువసేపు ఉడికించకుండా ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉడికిస్తే కేసరి అనేది ముత్తగా గట్టిగా అవుతుంది మనకు శర్వనా భవన్ వారి రవ్వ కేసరి స్టైల్లో రావాలంటే ఇలా కొంచెం లిక్విడ్గా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయాలి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసి కంప్లీట్గా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలండి అలా అయితేనే సర్వణ భవన్ వారి రవ్వ కేసరి ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూస్తేనే నోట్లో నీళ్ళుడుతున్నాయి కదండి తింటే కూడా చాలా బాగుంటుందండి నోట్లో వేస్తే నమలాల్సిన అవసరమే లేదు అలా కరిగిపోతుంది అంత కమ్మగా ఉంటుంది ఈ రవ్వ కేసరి మరి నేను చూపించిన సర్వనాభవన్ వారి రవ్వ కేసరి మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ఎప్పుడు చేసే రవ్వ కేసరిలా అనిపిస్తుంది కానీ ప్రత్యేకమైన కొలతలు ప్రత్యేకమైన టేస్ట్ రావడానికి నెయ్యిని ఎక్కువగా యాడ్ చేయడం వలన ఈ రవ్వ కేసరికి ప్రత్యేకమైన రుచి అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన రవ్వ కేసరి మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అంతేకాదండి నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని ఒక్కసారి టచ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేస్తే నా ప్రతి వీడియో మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతేకాదండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే షా కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి